తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ ఇందుపల్లి గ్రామ సచివాలయ కార్యాలయంలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుపల్లి పంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా చొలంగి శివాల్ని మరియు వార్డు మెంబర్లు నామినేషన్ వేశారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ ఇందుపల్లి సచివాలయం సందర్శించి నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 13వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, అభ్యర్థులంతా ఎన్నికల నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. శర్మ గారు రాసినే డబ్బులు తీసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి అమలాపురం డివిజన్లో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రాసెస్ సంబంధించి 10th నుండి ఈరోజు నుండి 13 వరకు ఎలక్షన్ ప్రాసెస్ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఫర్ ఫ్రమ్ ఆల్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్ అంటే ప్లీజ్ ఫాలో ద ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్, దయచేసి కోఆపరేట్ చేయండి. ఎలక్షన్ ప్రాసెస్లో ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ ప్రాసెస్. ఈచ్ క్యాండిడేట్ హ్యాస్ ద రైట్ టు కంటెస్ట్ ద ఎలక్షన్స్. నా రిక్వెస్ట్ ఒకటి ఫ్రమ్ ఆల్ ద జనరల్ పబ్లిక్, మీరు ప్లీజ్ కమ్ అవుట్ ఇన్ లార్జ్ నెంబర్ అండ్ ఓట్ చేయండి. మ్యాక్సిమంగా ఓట్ చేయండి. ఇట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ అమలాపురం డివిజన్ షుడ్ బి హ్యావింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 14%. ధన్యవాదం అండి.